హైకోర్టు ఆదేశాలను అమలు చేసేందుకు వెళ్లిన అధికారులు పోలీసులపై మహిళా రేషన్ డీలర్ కారం జల్లి రాడ్తో దాడి చేశారు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం నదురబదలో చోటు చేసుకుంది. గ్రామంలో రేషన్ డీలర్ గా ఉన్న మిర్తిపాటి జ్యోతిలక్ష్మి నుంచి రేషన్ షాపును స్వాధీనం చేసుకుని లలిత మహిళా శక్తి సంఘంకు చెందిన పూర్ణమే పావనికి అప్పగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు రేషన్ షాపును స్వాధీనం చేసుకునేందుకు రామచంద్రపురం ఆర్డీఓ సింధు, డీఎస్పీ బాలచంద్రారెడ్డి, రాయవరం తహసీల్దార్, రాయవరం పోలీసులు ప్రయత్నించారు. అయితే రేషన్ డీలర్ మిర్తిపాటి జ్యోతిలక్ష్మి రేషన్ దుకాణానికి గేటు వేసుకుంది. గేటు తీయమని అధికారులు ఆదేశించినా ఆమె తీయలేదు. గేటు తీసేందుకు ప్రయత్నించిన సిబ్బందిపై కారం జల్లింది. మహిళా కానిస్టేబుల్ పైన రాడ్తో దాడి చేసి గాయపరిచిందని అధికారులు చెబుతున్నారు. ప్లీజ్ తీయండి, ప్లీజ్ తీయండి, అది మర్యాదగా చేయి పెట్టి తీయండి లాక్ ఫస్ట్. డీఎస్పీ గారు 353 కేసు కట్టేస్తాను. సురేష్.